ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టీఎస్టెట్ పేపర్ సంబంధించి ఈరోజు ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది టెట్ పేపర్లో కీలక మార్పులు టిఎస్ టెట్ పేపర్ వన్ సంబంధించి మనకు కేవలం ఎస్జిటి వాళ్ళకు మాత్రమే కేటాయించాలంటూ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైకోర్టులో విచారణ పదకొండవ తేదీన మనకైతే హైకోర్టులో విచారణ జరపడం జరుగుతుందన్నమాట దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకైన్ యాక్టివేట్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆశల పల్లకిలో నిరుద్యోగులు అంటూ హెడ్లైన్స్ చూసుకోవచ్చు ఉద్యోగ ఖాళీలో సగం టీచర్ ఉద్యోగాలే జిల్లాలో నోటిఫికేషన్ల కోసం వేల మంది టెట్ నోటిఫికేషన్తో సందడి అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు శాసనసభలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ఖాళీ భర్తీపై ప్రకటన చేయడంతో జిల్లాలోని నిరుద్యోగులు ఆశలు చిగురుస్తున్నాయి అధికార వర్గాలు వెల్లడించిన ఖాళీలో నిర్మల్ జిల్లాలో ఎనిమిది వందల ఆరు భర్తీ చేయవలసినవి ఉండగా అందులో దాదాపు సగం ఉపాధ్యాయ పోస్టులే ఉండనున్నాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురుస్తున్నాయి జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం నిర్మల్ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల్లో పెద్ద మొత్తంలో ఖాళీలు ఉన్నట్లుగా స్పష్టం చేస్తున్నారు అయితే ప్రమోషన్లు ఇస్తే ఈ ఖాళీల సంఖ్యలో మరింత పెరుగుదల ఉండనుంది నిర్మల్ జిల్లాలో చివరిసారిగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు వేల పద్దెనిమిదిలో భర్తీ చేయడం జరిగింది అంతకుముందు మనకు టీఆర్టీ పరీక్ష ద్వారా రెండు వేల పదిహేడులో ఉమ్మడి జిల్లా వారిగా ఉపాధ్యాయులను భర్తీ చేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు ఏళ్లుగా చెప్పుకోదగ్గ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు ఆనాసక్తి ఏర్పడింది అనంతరం ఇటీవల స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి జారీ చేయనున్నట్టు ప్రకటించడంతో గత ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆశలు అయితే చిగురుస్తున్నాయి అయితే మనకు ఉన్న ఉద్యోగాల్లో సింహభాగం ఉపాధ్యాయులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలే ఉండడంతో సగం భాగం మనకు సో ఇందులో పోలీస్ అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉండటం గమనార్హం టెట్ నోటిఫికేషన్ విడుదలతో సందడి అంటూ చూసుకోవచ్చు అన్నింటికంటే ముందుగా టెట్ నోటిఫికేషన్ జారీ చేయడంలో జిల్లాలో సందడి నెలకొంది నిర్మల్ జిల్లాలో దాదాపు పదివేల పైకి పైగా మంది బిఎడ్ డిఎడ్ పూర్తి చేసి టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అధికారులు చెబుతున్నారు అయితే మనకు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ పోస్ట్ అయినటువంటి ఎస్జీడీకి ఈసారి డిఎడ్ చేసిన వారితో పాటు బీఎడ్ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వనుండడంతో పోటీ తీవ్ర స్థాయిలో ఉండనుంది అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అయితే పోలీసు ఉద్యోగాలకు కూడా తీవ్ర పోటీ అంటూ మరొక అప్డేట్ కూడా చూసుకోవచ్చు జిల్లా స్థాయి పోస్టుల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే పోస్టుల్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉన్నాయి అలాగే వీరికి శారీర దారుడ్య అలాగే రాత పరీక్షలు రెండు కీలకం అన్నమాట ఈ పోస్టులకు కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే మనకు జిల్లా స్థాయి ఉద్యోగ ఖాళీలకు వివరాలు కూడా ఇచ్చారు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి రెండు వందల ఎనభై ఆరు పోలీస్ శాఖలో రెండు వందల అరవై ఐదు రెవెన్యూ శాఖలో తొంభై తొమ్మిది అంటే ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించిన లిస్ట్ అనమాట అయితే మనకు ఈరోజు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది టెట్కి సంబంధ టెట్ పేపర్ వన్ వివాదం అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు డిఏడ్ అభ్యర్థులను అర్హులుగా ప్రకటించాలి పదకొండున హైకోర్టులో విచారణ అంటూ కూడా చూసుకోవచ్చు అయితే టెట్ పేపర్ వన్ పై వివాదంపై హైకోర్టులో సోమవారం విచారణకు రానున్నట్లు డిఎడ్ అభ్యర్థులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇటీవల టేట పేపర్ వన్కి కేవలం డిఎడ్ అభ్యర్థులు అర్హులుగా ప్రకటించాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల పదకొండు ప్రకారం టేట పేపర్ వన్కి ఎస్జిటి పోస్టులు కేవలం డిఎడ్ వారికే చెందాలని నిబంధనలు అయితే ఉన్నాయి జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఎన్సీటిఈ రెండు వేల పద్దెనిమిది జిల్లైలో గెజెట్ జారీ చేసిందని దీని ప్రకారం ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం కూడా టెట్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసి బీఎడ్ వారికి పేపర్ వన్కి అవకాశం ఇచ్చినట్లు కూడా తెలిపారు అయితే ఆ రాష్ట్ర డిఎడ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయగా పలుమార్లు విచారణ జరిపి టెట్ టీఆర్టీ పరీక్ష జరిగిన తర్వాత రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇస్తూ జాబ్ వచ్చిన తర్వాత బ్రిడ్జి కోర్సు చెల్లదని ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమని తీర్పు అయితే ఇవ్వడం జరిగింది అయితే కేవలం డిఎడ్ వారికి ఫలితాలు ఇవ్వాలని కూడా తీర్పు ఇచ్చింది అయితే కావున రాష్ట్రంలో కూడా టెట్ పేపర్ వన్కి కేవలం డిఎడ్ అభ్యర్థులకే అర్హులుగా ప్రకటించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు పదకొండవ తేదీన విచారణ జరుపుతుంది సో ఆ రోజు మనకు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానిని బట్టి మనమైతే ముందు స్టెప్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో డిఎడ్ వాళ్ళకి ఓన్లీ పేపర్ వన్కి అవకాశం ఇస్తుందా లేదా బీఎడ్ చేసిన వాళ్ళకి రెండు పేపర్లకు అవకాశం ఇస్తుందా అనే దాని గురించి మనకు పదకొండవ తారీఖు రోజు మనకైతే హైకోర్టులో ఒక విచారణ జరపడం జరుగుతుంది ఆ రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అలాగే టెట్ట పేపర్ తిరిగి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్